మిద్దె తోట అంటే అందరికీ గుర్తొచ్చేది మట్టి, సిమెంట్, ప్లాస్టిక్ కుండీల్లో మొక్కల పెంపకం. నగరాల్లో చాలామంది ఈ పద్ధతిలోనే కూరగాయలు, పండ్లను పండిస్తున్నారు. కానీ కుండీలను ఒకచోటి నుంచి మరో చోటికి మార్చడం, మొక్కలకు నీటిని పోయడంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకి పరిష్కారంగా హైదరాబాద్ బంజారా హిల్స్కు చెందిన రాజశేఖర్ ట్రప్స్లో కూరగాయలు పండించడం ప్రారంభించారు. పోయినీర్ టెలికాం సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ దొరికే కాస్త తీరిక సమయంలోనే సొంతింటి కూరగాయలు తినాలనే ఆసక్తి, ఆరోగ్యంపై శ్రద్ధతో మిద్దె తోట సాగు చేస్తున్నారు. హోమ్ క్రాప్ సంస్థ సహకారంతో ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘ చతురస్రాకారపు ట్రప్స్లో ఏడాదిగా కూరగాయలు సాగు చేస్తున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతిలో మిద్దె తోట సాగు చేస్తున్న రాజశేఖర్ అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. ఈ టెర్రస్ గార్డెన్ మీద ఈ మొక్కలు పెంచుకోవాలని ఎందుకు ఆలోచన వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ అనేది మా మదర్ మాకు అలవాటు చేశారు. మాది ఫాదర్ది గవర్నమెంట్ ట్రాన్స్ఫరబుల్ జాబ్, ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉండేవారు. సో ఎక్కడికి వెళ్ళినా తను ఇంటిలో కానీ అపార్ట్మెంట్లో పైన టెర్రస్లో మొక్కలు మాత్రం బాగా పెంచేవారు. సో అది నాకు ఒక ఇన్స్పిరేషను. అండ్ దాని నుంచి నేను ఒక 1 year బ్యాక్ ఇక్కడ ఈ రూఫ్ మీద మొదలుపెట్టాను పండించడం. నార్మల్గా అందరూ కుండీల్లో అట్లా మొక్కలు పండిస్తూ ఉంటారు, అంటే కూరగాయ మొక్కలు. కానీ ఈ సిస్టంలో ఏంటంటే హోమ్ క్రాప్ అనే ఒక కంపెనీని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రఫ్స్లో పెడితే ఏమవుతుందంటే మనకి మోర్ క్లోజ్ టు నేచర్. మనకి కింద నేలలో ఎలా పండిస్తామో దానికి ఎగ్జాక్ట్లీ మనం ఈక్వల్ చేయలేము, ఎందుకంటే ఇది టెర్రస్ ఆఫ్టర్ ఆల్. కానీ దానికి ఎంత దగ్గరగా వీలవుతుందో అంత దగ్గరగా ఈ టెక్నాలజీతో మనం చేయగలుగుతాము. అందుకనే నాకు ఇది నచ్చింది. ఇప్పుడు ఈ 1 yearలో ఏ కూరగాయలు తీసుకున్నారు మీరు? మోర్ దెన్ 20 రకాలు కూరగాయలు పండించామండి. ఇప్పుడు కూడా పండిస్తూనే ఉన్నాము. క్యాబేజ్, కాలీఫ్లవరు, బీరకాయలు, సొరకాయలు, వంకాయలు, టొమాటోలు, తర్వాత కాకరకాయలు, దొండకాయలు, బెండకాయలు, టొమాటోస్, ఇంకా ఆకుకూరలో ఒక 6 varieties ఆఫ్ ఆకుకూరలు, మోర్ దెన్ 20 varieties ఆఫ్ కూరగాయలు, చిక్కుడుకాయలు, ఇట్లా అన్నీ. అంటే మీరు పూర్తిగా సేంద్రియంలోనే ఏమన్నా కెమికల్ ఏమైనా చేస్తారు? లేదండి, దీంట్లో ఓన్లీ ఈ సాయిల్ కూడా కోకో పీట్ అనే సాయిల్ వాడతాము. ఇది కొబ్బరి పీచు నుంచి తయారు చేసిన కాంపోస్ట్ చేస్తే తయారయ్యే సాయిల్. దాంట్లో కొన్ని ఎన్రిచ్మెంట్ కోసం కూడా న్యాచురల్ మెన్యూర్, డ్రై మెన్యూర్, కౌడంగ్ అదే వాడతారు. దీంట్లో ఇది లేదు, ఇది ఓన్లీ కౌడంగ్ అండ్ కోకోపీట్ అంతే. ఈ టెక్నాలజీ మీరు ఎక్కడ నుంచి తెచ్చారండి? ఎంత కాస్ట్ అయింది? ఇది హోమ్ క్రాప్ అనే కంపెనీ నుంచి తీసుకొచ్చామండి. వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్. సో దీనికి రఫ్గా ఒక్కొక్క ట్రఫ్ అంటాం దీని, అంటే నథింగ్ బట్ తొట్టి, అరౌండ్ 8,000 పడింది ఒక్కొక్క ట్రఫ్కి, కంప్లీట్ ఇంక్లూడింగ్ ద కన్స్ట్రక్షన్, సాయిల్, ద ప్లాంటింగ్తో సహా. ఇది 6 feet by 3.5 feet, 21 square feet వస్తుంది ఒక్కొక్కటి. 6 feet లెంగ్త్ అండ్ 3.5 feet. సో దీని కన్స్ట్రక్షన్ ఎట్లా అంటే అన్నిటికంటే ముందు కింద ఒక హాలో ప్లాస్టిక్ పీవీసీ పైప్స్తో ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేస్తారు. దానిపైన ఒక సెపరేషన్ షీట్ ఇస్తారు. ఆ సెపరేషన్ షీట్ పైన ఈ ట్రఫ్ తయారు చేస్తారు. ఈ సెపరేషన్ షీట్ కూడా ప్లాస్టిక్దే. దీంతో మనకి ఈ పైనుంచి వచ్చే వాటరు మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు కిందకి వెళ్ళకుండా ఉండడానికి ఆ సెపరేషన్ షీట్ వేస్తారు. ఈ ట్రఫ్ ఏమో హై ఇంపాక్ట్ పాలిస్టరీన్ అనే మెటీరియల్తో తయారవుతుంది. అది ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది, స్పెషల్లీ డిజైన్ ఫర్ కల్టివేషన్ వితౌట్ సాయిల్. సో అందుకనే ఇది రైట్ టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నప్పుడు దానికి కావాల్సిన రైట్ మెటీరియల్ కూడా మనం యూజ్ చేయాలి. ఇప్పుడు ఒక ట్రఫ్లో మనం 2-3 రకాల మొక్కలు వేయొచ్చు. వేస్తే పెస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం తోటకూర వేసాము, బెండకాయలు వేసాము, తర్వాత క్యాబేజు, తర్వాత దొండకాయలు, అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి. అండ్ రోజు ఏదో ఒక వెజిటబుల్స్ మనకి పండుతూనే ఉంటాయి. ఇక్కడ ఉన్న ఏరియాలో మాకు ఆల్మోస్ట్ నెలకి 30 to 40 kilos ఆఫ్ వెజిటబుల్స్ వస్తున్నాయి. ఈ క్యాబేజ్ ఇప్పుడు ఒకటి రెడీగా ఉంది హార్వెస్ట్ చేయడానికి. ఇది మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఈ ట్రఫ్లో కాలీఫ్లవరు, కాకరకాయ వేసాము. అండ్ కాకరకాయ కూడా మనకి బాగా ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు మనం కోసుకోవచ్చు, ఇవి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి. అయితే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు దాదాపు 43 డిగ్రీస్ టెంపరేచర్లో ఇప్పుడు టెర్రస్ గార్డెన్ మీద ఈ మొక్కల్ని కాపాడుకోవాలంటే మీరు షేడ్ నెట్ కానీ ఏమన్నా ఉపయోగిస్తుంది? ఈ కొన్ని రోజుల్లో వేయటానికి ప్లాన్ చేస్తున్నామండి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ హీట్ వలన కొన్ని ఆకులు ఎండిపోవటం, తర్వాత ఈల్డ్ కొంచెం తగ్గిపోవటం, లేదా పిందెలు తొందరగా రాలిపోవటం అనేది జరుగుతుంది. షేడ్ నెట్ వేస్తే మనకి ఎక్కువ పిందెలు నిలబడతాయి, అప్పుడు ఈల్డ్ బాగా వస్తుంది. సిటీలో ఎందుకంటే పొల్యూషన్ కానీ గ్రీనరీ కానీ తక్కువ అవడం వల్ల చాలా అనారోగ్యాలు కానీ లేదంటే పొల్యూషన్ బాగా పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద ఈ టెర్రస్ గార్డెన్ వేయాలని మీరు భావిస్తున్నారా? 100% భావిస్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఈ వెజిటబుల్స్ మనం తింటాం మొదలుపెట్టిన తర్వాత మనం ఈ రూఫ్లో కానీ మన సొంత గార్డెన్లో పండించిన కూరగాయలు తింటాం మొదలు పెడితే మనం వేరే వెజిటబుల్స్ తినలేము. ఇంకా ఆ టేస్ట్, ఆ ఎనర్జీ అది కంప్లీట్లీ డిఫరెంట్. అది హెల్త్ అయితే 100%. ఎందుకంటే మనకి గ్యారంటీడ్ ఆర్గానిక్ మనం చెప్పగలం, ఎందుకంటే మనమే చేస్తున్నాం కాబట్టి. ఈవెన్ మార్కెట్లో దొరికే ఆర్గానిక్ కూడా మనం 100% నమ్మలేము, అది నిజంగా ఆర్గానికా కాదనేది మనం చెప్పలేము. చాలామంది వెనకడుగు వేస్తున్నారు మనం టెర్రస్ గార్డెన్ వేయాలంటే. ఇలాంటి ఎందుకంటే ఇది ఖర్చుతో కూడిన పని కాబట్టి కుండీలో కూడా పెంచుకునే కదా చేయొచ్చండి. మీరు ఎట్లా అంటే కొన్ని నేను సజెస్ట్ చేసేది అంటే కాంబినేషన్ చేయండి, కొన్ని ఇది చేయండి, కొన్ని కుండీల్లో కూడా పండించండి. కానీ కుండీలు వేసినప్పుడు దానికి ఒక సెపరేషన్ అనేది కింద పెడితే బాగుంటుంది. స్లాబ్ అది డ్యామేజ్ అవ్వకుండా, మనకి వాటర్ నిలిచిపోవటం, దానివల్ల స్లాబ్లో లీకేజ్ అవ్వటం అనేది జరగకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ అనేవి కూడా దొరుకుతున్నాయి. ఆ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్లో కూడా ఇప్పుడు మట్టి వస్తుంది. అది మనకి కుండీల కంటే ఇంకా బెటర్, ఎందుకంటే లైట్ వెయిట్, అటు ఇటు మనకి హ్యాండిల్స్ లాగా ఉంటాయి. ఆ హ్యాండిల్స్తో మనం ఎక్కడైనా దాన్ని ఈజీగా అటు ఇటు మూవ్ చేసుకెళ్ళొచ్చు. పెస్ట్స్ వస్తాయండి. పెస్ట్స్ వచ్చినప్పుడు మనం బయో పెస్టిసైడ్స్ నీమ్ ఆయిల్ వాడతాము. నీమ్ ఆయిల్ని మేము వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తాము. ఇది వాటర్తో డైల్యూట్ చేసిన నీమ్ ఆయిల్ ఇట్లాంటి క్యాన్తో మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈవెన్ ఆకుల మీద కూడా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా, ఆకులు వెనకాల నుంచి కూడా మనం స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇది చేస్తే మనకి పెస్ట్ కంట్రోల్ అయిపోతాయి. మీరు రోజు ఎంత టైం స్పెండ్ చేస్తారు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ? నేను రోజుకి ఒక 1/2 అవర్ స్పెండ్ చేస్తానండి. రోజుకి మినిమం 1/2 అవర్, అప్పుడప్పుడు హార్వెస్టింగ్ చేసినప్పుడు 1 అవర్ వరకు. ఒక 1/2 అవర్ వాటరింగు, పెస్ట్స్కి కంట్రోల్ చేయడానికి స్ప్రే చేయటం కానీ, అది ఎవ్రీడే పని కాదు. 15 రోజులకు ఒకసారి, లేదంటే ఒక్కోసారి ఇన్ఫెస్టేషన్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు 10 రోజులకు ఒకసారి చేయాల్సి వస్తుంది. కూరగాయలు తినడమే కాకుండా ఈ మొక్కల మధ్యలో ఉండడం వల్ల హౌ డు యూ ఫీల్? యూ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ గుడ్ అండి, బికాజ్ ఇట్ ఈస్ లైక్ బీయింగ్ విత్ నేచర్. నేచరే, మనం నేచర్ దగ్గరికి వెళ్ళటం ఎవ్రీ టైం వీలు పడదు, ఎందుకంటే మనం ఎక్కడో ఫారెస్ట్ వరకు వెళ్ళాలి. కానీ మనం నేచరే మన దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ కాబట్టి వీటి వల్ల మీకు ఎటువంటి నష్టం అయితే లేదని అనుకుంటున్నారు మీరు? 100% లేదండి, 100% లేదు. దీన్ని ఎకనామిక్స్ మనం దాని కాస్ట్లో చూడకూడదు. ఇనిషియల్ కాస్ట్ ఓకే దీనికి 8000 అవుతుంది అట్లా చూడకూడదు. మనం ఎట్లా చూడాలంటే ఈ 8000 మీరు ఏం చేసేవాళ్ళు, మీరు ఒక డిపాజిట్ వేసేవాళ్ళు. డిపాజిట్ వేస్తే దాని మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? నిజంగా చెప్పాలంటే మీకు ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ మీకు 40 రూపీస్ కూడా రాదు. కానీ డెఫినెట్లీ నేను గ్యారంటీ చేసి చెప్పగలను, ఈ ఒక్క ట్రఫ్లో మీకు అట్లీస్ట్ ఒక 150-200 రూపీస్ వర్త్ ఆఫ్ వెజిటబుల్స్ గ్యారంటీగా వస్తాయి. ఈవెన్ ఎకనామిక్లీ కూడా వర్కౌట్ అవుతుంది. అది కాకుండా అంతకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ హెల్త్, ఎందుకంటే అబ్సల్యూట్లీ సర్టిఫైడ్ ఆర్గానిక్ వెజిటబుల్స్ మీకు దొరుకుతాయి. ఇప్పుడు మహాత్మా గాంధీ చెప్పేవారు అనమాట, కాయ కష్టం కంటే మించిన ఎక్సర్సైజ్ ఏమీ లేదని. అంటే మనం మన ఓన్ పనులు మనం చేసుకున్నప్పుడు ఏ కష్టం మనం చేస్తామో అదే చాలు మనకి ఎక్సర్సైజు. ఇది అట్లాంటి పనిగా మనం భావిస్తే మనకి ఎటువంటి వేరే ఎక్సర్సైజ్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ. అయితే మీరు రోజు వాటర్ మార్నింగ్ ఈవినింగ్ మీరు స్ప్రే చేస్తారా, లేకపోతే 3-4 డేస్కి ఒకసారి చేస్తారా? దీనికి మనం చెక్ చేయాలి వాటర్ రిటెన్షన్ ఎంత ఉందో, అది చూసి దాన్ని బట్టే వేస్తాం. ఓవర్ వాటరింగ్ కూడా మంచిది కాదు. ఎక్కువ వాటరింగ్ చేస్తే కూడా దానివల్ల పురుగులు ఎక్కువ వస్తాయి. సో దీనికి ఒక పద్ధతి ఉంది. మనం వేలు దీంట్లో పెట్టి ఒక 1 ఇంచ్, ఒకవేళ తీసినప్పుడు ఇక్కడ తడి తగిలితే కనుక ఇప్పుడు దీనికి వాటరింగ్ అవసరం లేదు. ఒకవేళ వచ్చినప్పుడు ఇక్కడ కంప్లీట్లీ డ్రైగా ఉంటే అప్పుడు దానికి వాటర్ పోయాలి. సో కొంతమంది తెలియక ఏంటంటే వర్షం వచ్చినా ఎండున్నా రోజు పోస్తూనే ఉంటారు. కొన్ని పెస్ట్స్ ఓవర్ వాటరింగ్ ఉంటే ఆ పెస్ట్స్ వస్తాయి. ఎక్కువ వాటర్ పోస్తే మీలీ బగ్ ఎక్కువ ఫామ్ అవుతుంది. అట్లా కొన్ని పురుగులు ఉంటాయి, అవి మనం అవాయిడ్ చేయవచ్చు. కరెక్ట్ వాటరింగ్ మనం చేయాలి. మీకు ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా కానీ ఈ టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడైనా సందర్శించడం కానీ లేదంటే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా? వాళ్ళ దగ్గర నుంచి మేమేమి హెల్ప్ తీసుకోలేదండి ఇప్పుడు దాకా. గ్రూప్స్ అయితే ఉన్నాయి కానీ హోమ్ క్రాప్ నుంచే హెల్ప్ అంతా తీసుకుంటున్నాము. వాళ్ళ ఎక్స్పర్టీజు, ఏదైనా డౌట్స్ వస్తే ఒక న్యూ టైప్ ఆఫ్ పెస్ట్ ఏదైనా వచ్చింది అది కంట్రోల్ చేయాలంటే ఎట్లా, దీనికి ఏం చేయాలి, అన్ని కామన్ రెమెడీస్ చెప్తారు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్నిటికి ఏంటంటే సింపుల్గా మనం ఫోర్స్తో వాటర్ కొడితే చాలు ఆ పెస్ట్ పోతుంది, మళ్ళీ రాదు. లేకపోతే ఒక్కోసారి ఫోర్స్తో వాటర్ కొట్టిన తర్వాత ఆ వాటర్ ఆరిన తర్వాత మళ్ళీ దాని మీద నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం, డైల్యూటెడ్ నీమ్ ఆయిల్ స్ప్రే చేయటం, దాంతో కంట్రోల్ అవుతుంది. కొన్ని ఏంటంటే మనం ఈ వాటర్ స్ప్రే కాకుండా డైల్యూటెడ్ వినిగర్, మన వినిగర్ అనేది ఎడిబుల్ వినిగర్, ఏదైతే మన వినిగర్ మనం సాసుల్లో వేసుకుంటామో ఆ వినిగర్ని డైల్యూట్ చేసేసి దాన్ని స్ప్రే చేస్తే కొన్ని రకాల పెస్ట్స్ చనిపోతాయి. సో ఇవన్నీ టోటలీ ఆర్గానిక్ పెస్టిసైడ్సే వాడతాం అన్నమాట. థ్యాంక్ యూ అండి. క్రాప్స్లో కూరగాయలు పండించాలనే ఆసక్తి ఉన్నవారికి హోమ్ క్రాప్ సంస్థ పూర్తి సదుపాయాలు కల్పిస్తోంది. ట్రప్స్ విత్తనాలతో పాటు సేంద్రియ విధానంలో చీడపీడల నివారణ పద్ధతులపైన అవగాహన కల్పిస్తోంది. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి హోమ్ క్రాప్ సిబ్బంది ఈమెయిల్, ఫోన్, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు మనకి తక్కువ ఖర్చుతోటి కుండీలు తీసుకొచ్చేసి దాంట్లో మట్టి పోసి అది చాలా హెవీగా ఉండటం వల్ల లీక్ అవుద్దేమో అనే భయంతో చాలామంది వెనకడుగు వేస్తున్నారు. అంటే కొంతమంది కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాను సరే చేసేవాళ్ళు, చాలామంది రకరకాల ప్లాస్టిక్ కానీ వితౌట్ సాయిల్తో వేస్తున్నారు. అంటే మీరు ఇక్కడ ఈ ప్లాస్టిక్ పోచింగ్ కానీ ఈ కుండీల టైపులు కాకుండా స్క్వేర్ టైప్లో తీసుకొచ్చారు, ఎక్కడ నుంచి తెచ్చారు? ఇక్కడ సిటీలో ఇంకేమైనా మీరు సప్లై చేస్తున్నారా? అంటే ఈ హై ఇంపాక్ట్ పాలిస్ట్రీన్ అనే మోడల్ని మేము క్యూబన్ అండ్ ఇజ్రాయలియన్ టెక్నాలజీ దగ్గర నుండి అబ్జర్వ్ చేశామండి. అంటే దీనికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు టెర్రస్ పైన వెయిట్ కన్స్టెంట్. మనం ఇప్పుడు మట్టి కుండీలు కానీ సిమెంట్ పాట్స్ తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే దానికి ఆ సిమెంట్ పాటే వెయిట్ యాడ్ చేస్తుంది మన టెర్రస్కి. సో ఆ వెయిట్ కన్స్టెంట్ అనేది ఒకటి కంప్లీట్గా అవాయిడ్ చేసి టెర్రస్ పైన ఎవరికైతే ఆ అపోహతోటి ఉంటారో ఏది వెయిట్ ఎక్కువైపోతే మనకు బిల్డింగ్ పాడవుతుంది అనే ఉద్దేశం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తము ఈ సొల్యూషన్ అనమాట. దానికి ఇక్కడ సాయిల్ బదులు మనం కోకోపీట్ యూజ్ చేయడానికి కూడా అదొక అడ్వాంటేజ్. ఏంటి అంటే సాయిల్ అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది, సో కోకోపీట్. మళ్ళీ క్రాప్ సైకిల్ చేంజ్ చేసుకోవాల్సినప్పుడు కూడా ఇది సాయిల్ లాగా ఇలా బిగుసుకుపోకుండా మన క్రాప్ సైకిల్ చేంజ్ చేసినప్పుడు ఎవ్రీ 4 months మనం క్రాప్ సైకిల్ చేంజ్ చేస్తూ ఉంటాము. ఆ చేంజ్ చేసినప్పుడు అది ఈజీగా తీసేసి మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి నెక్స్ట్ సీడ్స్ సో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ వెయిట్ కన్స్ట్రక్షన్ దృష్టిలో పెట్టుకొని ఇది ఈ మెటీరియల్ని యూజ్ చేయడం జరిగింది. దీనికి ఈ సైజు 3x ఈ సైజ్ ఎంత అండి? ఇది స్టాండర్డ్ సైజు 3 feet ఉంటుందండి విడ్త్లో. లెంత్ ఎలా అంటే అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇది ఎంత? ఇది ఇప్పుడు 18 SFT ఉంటుందండి. 3 feet విడ్త్, 6 feet లెంత్, అలా 18 SFT. ఎంత ఖర్చు అవుతుంది దీనికి? ఇది ఒక 6,000 నుండి 3,000 రైజ్డ్ బెడ్ స్ట్రక్చర్ తోటి అవుతుందండి. అంటే విత్ మెటీరియల్ దానికి సంబంధించిన గ్రోయింగ్ మీడియా, దానికి సంబంధించిన సీడ్స్, బయో పెస్టిసైడ్స్, బయో ఫర్టిలైజర్స్ అన్నీ కలిపి ఆ ప్రైస్ అండి. ఓకే. అంటే దీంట్లో ఏమేమి మీరు యాడ్ చేశారు మీరు దీంట్లో? దీంట్లో మేజర్గా కోకోపీట్ ఉంటుందండి, దానికి వర్మీ కంపోస్ట్, వర్మీ వాష్, అంటే బేసిక్గా ప్లాంట్కి కావాల్సిన 11 kinds ఆఫ్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని దానిలో యాడ్ చేస్తాము. అంటే మీరు దీంట్లో సాయిల్ లేకుండా నిలబడుతుంటారా? అవునండి. దీని గ్రోత్ అంటే మనం ఇక్కడ సాయిల్కి అంటే ప్లాంట్కి కావాల్సిన నరిష్మెంట్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాం ఇందులో. సో దానికి గ్రోత్ ప్రాపర్గా ఉంటుంది, ఫాస్ట్గా కూడా ఉంటుంది కంపేర్డ్ టు సాయిల్. ఎందుకంటే మీకు వంగ మొక్కలు కానీ ఇవి కానీ కింద స్టెమ్ అంత సాయిల్, ఇందులో హారిజాంటల్ ఎక్స్పాన్షన్ ఉంటుందండి రూట్స్ది. సో దానికి కావాల్సిన బలం, ఎందుకంటే ఇప్పుడు ప్లాంట్ వాళ్ళు క్లయింట్స్ సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ బట్టి ఆ ప్లాంట్ కంపెనీని బట్టి మేము ఒక ప్లాంటింగ్ ప్లాన్ ఇస్తాం వాళ్ళకి, దానిపైన మేము సీడ్స్ కానీ సాప్లింగ్స్ కానీ సో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సిటీలో చాలామంది ఆఫీసుకి వెళ్ళడం కానీ ఈ కుండీలు తీసుకొచ్చి అవన్నీ పెట్టడం అవన్నీ వల్ల కొంత ఆనాసక్తి చూపిస్తున్నారు. మీరేమైనా టోటల్గా ఏదైనా 300 SFT లేదా 500 SFT 1000 SFT ఉంటే మీరే టోటల్గా అరేంజ్ చేసి మొక్కలు కానీ కావాల్సిన మెటీరియల్ కానీ అలా ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా? అంటే మేము రికమెండ్ చేసేది ఫ్యామిలీ ఆఫ్ 4కి 125 to 150 SFT రికమెండ్ చేస్తామండి. దానిలో వాళ్ళు 12 to 15 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ గ్రో చేసుకోవచ్చు అనమాట, బయటకు వెళ్ళకుండా ఇంకా మార్కెట్లోకి. సో దానికి కావాల్సిన సెటప్ మొత్తం, అంటే దాని ఇన్స్టలేషన్ కానీ, దానికి సంబంధించిన గ్రోయింగ్ మీడియా కానీ, బయో పెస్టిసైడ్స్ కానీ, బయో ఫర్టిలైజర్స్ కానీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే అది ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నిటికీ తోడుగా మేము మా స్పెషలైజేషన్ మేము ఏదైతే మేము క్లెయిమ్ చేసుకుంటాం అదేంటి అంటే, వాళ్ళు ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా మాకు వాట్సాప్ ద్వారా ఒక ఫోటో పంపించేస్తే దానికి ఇమీడియట్ సొల్యూషన్ చెప్పేస్తాం. అవసరమైతే ఒక మా టీం నుండి ఒక హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సొల్యూషన్కి అక్కడికి పంపించడం జరుగుతుంది, ఇమీడియట్గా కేర్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒకసారి ఇన్స్టలేషన్ అయిన తర్వాత, ఎందుకంటే వీళ్ళకి అనుభవం లేకపోవడం వల్ల కొన్ని మొక్కలు చచ్చిపోవడం కానీ ఈ 15 రోజులకి 20 రోజులు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కంటిన్యూగా వారికి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే? సర్వీస్ సపోర్ట్ ఆల్ త్రూ ఉంటుందండి. వాళ్ళకి రిమోట్గా మేము ఎలా అయినా ఈమెయిల్ అయినా ఫోన్ అయినా వాట్సాప్ ద్వారా అయినా వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సిటీలో ఎలా ఎన్ని చోట్ల ఏర్పాటు చేశారు? ఇప్పటివరకు మేము ఒక 600 ఇన్స్టాలేషన్స్ చేసామండి హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు సర్వీసెస్ విజయవాడలో కూడా ఎక్స్పాన్షన్ చేసాము. ఆకుకూరల వరకు పెంచుకోవడానికి మా దగ్గర ప్యాకేజెస్ 5000 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయండి. 5000, 8000, 10000 ఆ పైన ఏరియాని బట్టి కస్టమైజేషన్ కూడా చేస్తాము. జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ ద్వారా చేయబడిన గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. దాంతో మనకి ఈ పాట్స్కి రీప్లేస్మెంట్ అనమాట, సిమెంట్ పాట్స్ అవి లేకుండా ఓన్లీ ఈ గ్రో బ్యాగ్స్ని యూజ్ చేసేసుకోవడము. ఇందులో మనకి ఫ్రూటింగ్ వెజిటబుల్స్ పెట్టుకొని ఈ హై ఇంపాక్ట్ పాలిస్టరీన్లో ఆకుకూరల వరకు పెట్టేసుకోవడానికి అలా ప్యాకేజెస్ కూడా డిజైన్ చేస్తున్నాము. దీనికి అంటే మేము ఎంత ఇన్స్టలేషన్ చేస్తున్నా కానీ, మీకు ఎంత సపోర్ట్ ఇచ్చినా కానీ, మళ్ళీ ఏంటి అంటే మీరు ఒక 10 to 15 minutes టైం అందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే దానికి ఏదైనా పెస్ట్ వచ్చినప్పుడు మాకు నోటిఫై చేయడం కానీ, లేదంటే వాటర్ లెవెల్స్ మీకు ఆ ప్లాంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ కనపడినప్పుడు మాకు నోటిఫై చేస్తే మేము దానికి ఇమీడియట్ సొల్యూషన్ చెప్పగలుగుతాం అనమాట. సో దీనికి కావాల్సిన ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మేము సపోర్ట్ ఇస్తాము. కాకపోతే ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కూడా మీరు కొంచెం దానిపైన టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు మా ప్యాకేజెస్ కోసం కానీ ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ విజిట్ చేయవచ్చు, homecrop.in. నా పేరు అజయ్ అండి. నా మొబైల్ నంబర్ 8186979999.